హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ లో విలవిల్లాడుతోంది. అర కిలోమీటర్ ప్రయాణించాలంటే నరకం చూడాల్సిందే. గంటల తరబడి రోడ్లపైనే ప్రయాణం నగర ప్రజలకు విసుగు పుడుతోంది. ఎన్ని పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నా సమస్యలు మాత్రం తీరడం లేదు. అయితే తాజాగా ఓ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు ట్రాఫిక్ పోలీసులు. దీనివల్ల కొంత ప్రయోజనం చేకూరుతుందంటున్నారు. అదేంటో మీరు చూడండి. హైదరాబాద్ లో దాదాపుగా కోటి జనాభా, అర కోటి వాహనాలు. ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తి నిత్యం అనుభవించే సమస్య ట్రాఫిక్కే. దీన్ని మించిందేదీ లేదు. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని నగరజీవి విలవెల్లాడుతున్నాడు. గంటల తరబడి రోడ్లపైనే వాహనాలపై ఉండాల్సి వస్తోంది. వాహనాలు ముందుకు కదలవు. ఒకవేళ కదిలినా 100 మీటర్లు దాటితే మళ్లీ అవే చిక్కులు. దానికి తోడు పొగ కాలుష్యం వాహనదారులను పట్టి పీడిస్తోంది. ఓవైపు మెట్రో పనులు సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కృష్ణా వాటర్ పైప్ లైన్లు, విద్యుత్ అండర్లైన్ పనులతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఇదిలా ఉంటే ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వన్ వే, లెఫ్ట్ ఫ్రీ రోడ్, యూటర్న్ ఇలా అనేక ఏర్పాట్లు కూడా చేశారు. అయినా మార్పు రాలేదు. తాజాగా ట్రాఫిక్ పోలీసులు ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. సిటీలో 10 ట్రాఫిక్ జామ్ ఏరియాలను గుర్తించారు. అక్కడ రైల్వే బ్రిడ్జ్ల వల్ల వాహనాలు గంటల తరబడి ముందుకు సాగటం లేదన్న దానిపై అధ్యయనం కూడా చేశారు. అక్కడ సాఫీగా వాహనాలు వెళ్లకపోవడం వల్ల ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నట్లు తేల్చారు. అంటే రైల్వే బ్రిడ్జ్ల కింది రోడ్లను వెడల్పు చేయాలన్నది ప్రతిపాదన. సికింద్రాబాద్ మెట్టుగూడ ఏరియాలో రైల్వే బ్రిడ్జిని అభివృద్ధి చేశారు. అక్కడున్న 2 ఎంట్రన్స్లను 4 పెంచారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు వాహనాలు ఆగకుండా రాకపోకలు సాగుతున్నాయి. ఇలాగే అన్ని రైల్వే బ్రిడ్జిలను ఆధునీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాణిగంజ్, కాచిగూడ, చాదర్ఘాట్, ఖైరతాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో రైల్వే అండర్ రోడ్ బ్రిడ్జిల దగ్గర విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో అయితే మరీ ఎక్కువ. నేషనల్ హైవే అథారిటీకి ఈ ప్రతిపాదనలు చేరడంతో త్వరలో వీటికి పరిష్కారం లభిస్తుందంటున్నారు ట్రాఫిక్ పోలీస్ అధికారులు. 2 ఓపెనింగ్స్ ఉన్న చోట 3 గానీ 4 గానీ చేస్తే గనక అక్కడ ట్రాఫిక్ కొంచెం స్మూత్ గా ఫ్లో అవడానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదనలు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ మీద ఉండటం తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా దీనికి ఫండ్స్ కూడా వాళ్ళు కూడా ఇవ్వటం కూడా జరుగుతుందన్నమాట. సో బట్ ఈ మధ్య జరిగినటువంటి వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, ఏది ఈ నేషనల్ హైవేస్ వాటి దగ్గర బార్స్ ఉండకూడదు అని చెప్పి దాని మీద కొంత డీనోటిఫై చేస్తానికి అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా వస్తున్న దీంట్లో అది దాన్ని బట్టి తర్వాత మనం ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎవరు దానికి స్పాన్సర్ చేయాలి, జిహెచ్ఎంసీ చేయాలా లేకపోతే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేయాలా అనేది తర్వాత కోర్సులో మనకు తెలుస్తుంది. ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం మాత్రమే. ఇలాంటి ట్రాఫిక్ జామ్లు సిటీలో అనేకం. వాటిపైనే దృష్టి పెట్టాల్సిన అవసరము ఉంది. అయితే వాహనాలు పెరుగుతున్నా దానికి తగ్గట్టుగా రోడ్లు వెడల్పు లేకపోవడమే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణమన్నది సుస్పష్టం.